వైఎస్ఆర్ టౌన్ పట్టణ అధ్యక్షుడిగా ఎన్ పోతుల మల్లేష్ ను మున్నూరు కాపు 7 సంఘాల కమిటీ సభ్యులు ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన వైఎస్ఆర్ టౌన్ పట్టణ అధ్యక్షుడు మల్లేష్ మాట్లాడారు. ఆపదలో ఉన్న వారికి అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తానని పేర్కొన్నారు. పట్టణానికి చెందిన 7 సంఘాల కమిటీ పెద్దలు వారి నిర్ణయం మేరకు ఉపాధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. పురాణ బజార్కు చెందిన ఉపాధ్యక్షుడిగా మడుగుల సాయినాథ్ను నియమించారు. ప్రధాన కార్యదర్శిగా ఆకుల గోపాల్, కోశాధికారిగా తూముల దత్తు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో కృష్ణా కాలనీ సాయినాథ్, గాలిరవి, కోరువ చిన్నాన్న, సంఘం సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సో నేను చెప్పేది ఏంటంటే, ఈ నూతనంగా ఎన్నుకోబడినటువంటి అధ్యక్షుడు గారితో పాటు మీ బాడీ మొత్తము చాలా విషయాలు చాలా మీ పైన బరువు బాధ్యత వేయడం జరిగింది. ఇప్పుడు ఎలక్షన్ అనేది ఏదో మన సంతృప్తి కొరకు, కానీ అది అందులో ఓటమి గెలుపు అనేది ముఖ్యం కాదు. అక్కడ అది ఎవరో ఒకరు రావాలి కాబట్టి మనం చేసుకున్నాము. సో అది దాన్ని పెద్ద ఇష్యూగా తీసుకోకుండా అందరము బ్రదర్స్ లెక్క, అన్నముల లెక్క మనం కలుస్తూ మన కులానికి మనం ఏం చేద్దాం అన్న ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ముందుకు పోతే తప్పకుండా మనం సాధిస్తాము. ఈ రోజుల్లో మనము అన్ని రంగాల్లో కూడా మనం అభివృద్ధి చెందినాము. కాకపోతే అది ఏమైందంటే, ఒక యూనిట్గా మనం వెళ్ళలేకపోతున్నాం. మనం దాని కొరకు మనము కొంచెం మనము మన ఈగోయిజాన్ని మనం చంపుకొని ఇంకా మనం ముందుకెళ్తే తప్పకుండా మనం ముందు కాపులో మనం సక్సెస్ఫుల్గా చేస్తాము. ఎందుకంటే మన ముందు కాపులో అన్ని రంగాల్లో ఇప్పుడు చదువు పరంగా కానీ, ఫైనాన్స్ పరంగా కానీ, ఇంకా ఏ పరంగా చూసుకున్నా కానీ, మనం ఇప్పుడు సైకిల్ పరంగా చూస్తున్నా కానీ మనం చాలా ఉన్నాం. సో ఇక్కడ నుంచైనా మీరందరికీ ఇంకా కోఆపరేషన్ ఉంటే ఫ్యూచర్లో తప్పకుండా మనము మన గోల్ను రీచ్ అవుతామని చెప్పేసి నేను నమస్కారం. మరియు ఈరోజు ఏదైతే ఎలక్షన్ కండక్ట్ చేశారో, ఎలక్షన్ ప్రెసైడింగ్ ఆఫీసర్స్ మన పూసెడ్డి డాక్టర్ పూసెడ్డి గారు, గోపాలదాస్ గారు, గోపాలకృష్ణ గారు, అదే చైర్మన్ గంగాధర్ గారు మరియు మురళి గారు, వీళ్ళకు ధన్యవాదాలు. ఎందుకంటే వీళ్ళు చాలా పీస్గా మరి పద్ధతి ప్రకారంగా ఎన్నుకున్నారు. ఎందుకంటే ఎలక్షన్ అనేది మీరు అంటున్నారు యునానిమస్ కంటే ఎలక్షన్ పద్ధతితోనే వస్తేనే కరెక్ట్ ఉంటుంది, డెమోక్రసీ సిస్టంలో ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం వెళ్ళుకుంటాం, కొందరు స్వార్థంగా కొందరు నామినేట్ చేసి వాళ్ళకి చేసుకుంటారు. కానీ ఎలక్షన్ పెడితే ఎవరు రావాలో, పబ్లిక్లో ఎవరు ఉండాలో, ఎవరు పేరు ఉండాలో వాళ్ళు వస్తారు. కాబట్టి మన డెమోక్రసీ పద్ధతి అదే చెప్తుంది, ఓటింగ్ పద్ధతి ఉండాలి, కంపల్సరీ అయితే బాగుంటుంది. అంటే న్యాయం అనేది జరుగుతుంది. కమిషనర్ గారికి, అదేవిధంగా వేదికపై ఉన్న పెద్దలందరికీ, మరియు ఈరోజు టౌన్ అధ్యక్షుడిగా ఎన్నికైన మల్లేష్ గారికి, మరియు మిగతా మెంబర్స్ అందరికీ, కమిటీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అదేవిధంగా వివిధ గల్లీల నుంచి ఈ సమావేశానికి విచ్చేసిన సర్పంచులు, మెంబర్లందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ముందు కాపు మన పెద్ద కులము, మన కులము అందరం కలిసిమెలిసి ఉంటేనే ఐక్యత ఉంటుంది. మనం అందరం కలిసిమెలిసి ఉండాలా. అదేవిధంగా రాజకీయం వేరు, కులం వేరు. రాజకీయంలో ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళలో అన్ని పార్టీల వారు ఉన్నారు. అయితే ఏ పార్టీ కూడా మనం అందరం అన్ని పార్టీల వారిని కూడా గౌరవించాలా. ముందు మన ఎంపీ ఎలక్షన్ ఉన్నాయి, ఎవరు వచ్చినా ప్రచారంకి వచ్చినా వారిని గౌరవించాలా. మన కులం మట్టుకైతే అందరూ కలిసి నిలిచి ఉండి మన కులాన్ని ముందు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మన ఎమ్మెల్యేగా కూడా ముందు మన ముందు కాపు కులస్తుండి మనం అందరం కలిసిమెలిసి ఐక్యతను ఉంటేనే మన ఎమ్మెల్యే వస్తాయని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. మన భూమికి విలువ వచ్చింది. ఇప్పుడు ఎవరి దగ్గర భూమి ఉంటుంది, వాళ్లే రాజులు. ఇప్పుడు ఎవరి రాజ్యం మనది? మన రాజ్యమే మున్నూరు కాపు రాజ్యం. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా చూసినట్టయితే మన భారతదేశం లోపల ఫస్ట్ క్రికెటర్ మన మున్నూరు కాపే ఉండే, ఫస్ట్ సినిమా డైరెక్టరు మున్నూరు కాపే, ఫస్ట్ ఐటీ కంపెనీ మున్నూరు కాపుదే. మీరు చరిత్రను తీసి చూడండి, తెలగ తలిజా. మన బైసా పట్టణంలో మన మున్నూరు కాపు బాడీని ఎప్పుడు కని వినని మాదిరిగా మనము ఎన్నుకోవడం జరిగింది. ఈ ఎన్నిక కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మన పెద్దలు పోషెట్ అన్నగారికి, మరియు గోపాల్ తాత గారికి, మరియు మాజీ మున్సిపల్ చైర్మన్ గంగాధర్ అన్నగారికి, మురళి అన్నగారికి, మరియు ఇక్కడున్న కుల పెద్దలకు, మరియు కుల సోదరులందరికీ పేరు